హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా లాక్స్ తెలుగు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మీకు చికెన్ బర్గర్ చేసి చూపిస్తానని చెప్పాను కదా లాస్ట్ వీడియోలోని. ఈ వీడియోలో అయితే రెసిపీ అయితే షేర్ చేశాను, ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఈజీగా సింపుల్గా అయితే చికెన్ బర్గర్ అయితే చేసేసుకోవచ్చు. సో ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాము. నిన్న వీడియోలో ఇవైతే ప్రిపేర్ చేశాను కదా మొత్తం అని క్రాకర్స్. సో ఇవన్నీ ఏంటంటే పిల్లలిద్దరికి సెపరేట్ చేస్తున్నారనమాట. అన్నీ టూ టూ అయితే చేశానమాట. యాక్చువల్లీ నేనేమనుకున్నానంటే ఇవన్నీ ఒకరికి చేసి ఇంకా దీపాలతోటేమో మా అమ్మాయికి చేద్దామని చెప్పేసి అనుకున్నాను. మా హస్బెండ్ డ్యూటీ వలన ఇంకా బయటకు వెళ్ళడానికి లేదనమాట, ఇంకా అందుకే వెళ్ళలేదు ఇంక దీపాలు కట్ట తీసుకురావడానికి. ఇంక చేసిన దాంట్లోనే ఇంక రెండు రెండు చేసేసి ఇంక ఇద్దరికి అయితే ఇలా చెరుకో కవర్లో వేసి అయితే పంపేస్తున్నాం అనమాట. ఇవైతే చాలా బాగా వచ్చినాయి, అన్నీ ఒరిజినల్ కింద అయితే కనిపించినాయి అనమాట. సో ఇవన్నీ చేశాను. సో నేను స్కూల్కి వెళ్ళిన చూసిన తర్వాత అక్కడ అయితే చాలామంది దీపాలతో ఎక్కువ చేశారనమాట. ఈ టైప్ అయితే అస్సలు లేదు, అంటే ఒకరు రాకెట్ చేశారు, పెద్ద రాకెట్ చేశారు, ఇలా అయితే ఎవరు చేయలేదన్నమాట. సో నేనే కొంచెం డిఫరెంట్గా చేశానేమో అని అనిపించింది నాకు. సో ఇవన్నీ ఎలా ఉన్నాయి ఏంటన్నది తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే పిల్లలు కూడా ఎగ్జామ్స్ అయిపోయి ప్రోగ్రెస్ రిపోర్ట్స్ కూడా వచ్చేసినాయి అనమాట. సో ఇది వచ్చేసి మా అబ్బాయిది. సో ఇవైతే సైన్ పెట్టేసి ఇంకా స్కూల్కి అయితే సెండ్ చేసేయాలి. ఇంక పిల్లల్ని అయితే తీసుకురావడానికి అయితే వెళ్ళాను అనమాట. ఇప్పుడు అంటే మార్నింగ్ తీసాను, ఇంకా తర్వాత అయితే వీడియో అయితే ఏమీ తీయలేదనమాట. అయితే పిల్లలు స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను, ఇంక మ్యామ్కి అయితే సెండ్ చేసేయాలన్నమాట. ఇంకా అవి కూడా తీసుకుని వెళ్ళాను. సో చెప్పాను కదా చాలామంది కొంచెం డిఫరెంట్గా తీసుకుని వచ్చారు దీపాలతోటి గట్ట అని చెప్పేసి. సో తీసుకొచ్చినవన్నీ కూడా ఇలా పెట్టారనమాట, ఎల్కేజీ వాళ్ళు ఒక పక్కన, యూకేజీ వాళ్ళు ఒక పక్కన పెట్టారు. సో ఇక్కడ అన్నీ చూస్తే మాత్రం దీపాలే ఉన్నాయి. తర్వాత వచ్చేసి పేపర్ హార్ట్స్ అనమాట, అంటే పేపర్తో కొంచెం డిజైన్గా చేసినవి కూడా ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి ఏంటంటే పెద్ద పిల్లలే అనమాట. సో కింద వచ్చేసి పెద్ద పిల్లలు ఉంటారు, పైన వచ్చేసి ఏమో చిన్నపిల్లలు ఉంటారు. సో వాళ్ళందరూ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని అయితే తీసుకొచ్చారు. సో ఇంక ఇంటికి వచ్చేసాము, ఇంక ఇంటికి వచ్చేసి లంచ్ అయితే చేసేసాము. లంచ్ చేసిన తర్వాత ఈవినింగ్ అనమాట. సో ఈవినింగ్ వచ్చేసి మార్నింగ్ బెండకాయ ఫ్రై అయితే చేశాను. ఇంక గిన్నెలన్నీ అయితే ఊడ్చేస్తున్నాను అనమాట. ఊడ్చేసి ఇంక సింగిల్ అయితే వేసేస్తున్నాను, ఇంక మొత్తం అన్ని తోమాలి. సో ఈ లోపల అయితే నిన్న పపాయ తీసుకొచ్చాను, అంటే బొబ్బస్కే తీసుకొచ్చాను. సో ఇంక బొబ్బస్కే సగం ముక్క అయితే నేను తిన్నాము, ఇంకో సగం ముక్క ఉంది. సో దాన్ని కూడా కట్ చేసుకొని ఇప్పుడు తిందామని చెప్పేసి ఇంక మొత్తం అంతా క్లీన్ అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా స్టవ్ మీద ఇంకా అన్నం మెతుకులు అన్నీ ఉంటాయి కదా, ఇంకా అదంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంక క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా పపాయ అయితే తింటున్నాను అనమాట. పపాయ అయితే మా అబ్బాయికి చాలా ఇష్టం, చాలా ఇష్టంగా తింటాడు. అలాగే మా అమ్మాయి తక్కువ అనమాట, ఫ్రూట్స్ తింటమే తక్కువ వాళ్ళిద్దరూనే. యాపిల్ అయితే బాగా ఇష్టంగా తింటుంది మా అమ్మాయి. మా అబ్బాయి అయితే ఈ పపాయ ఇంకా బనానా ఇదైతే బాగా ఇష్టంగా తింటారనమాట. సో ఇంకా వాళ్ళిద్దరికి ఇచ్చేసి ఇంక నేను కూడా కూర్చొని అయితే కాసేపు పపాయ అయితే తినేసిన తర్వాత అప్పుడు బర్గర్ స్టార్ట్ చేయాలి. సో పిల్లలు అయితే పడుకుని లేసారనమాట, అంటే వాళ్ళ ట్యూషన్ హాలిడేస్ అనమాట. ట్యూషన్ నవంబర్ 1st నుంచి నవంబర్ ఎండ్ వరకు హాలిడే అనమాట. సో వాళ్ళు అయితే ఇంటికాడే ఉంటున్నారు, ఇంక మాకు బయటకు వెళ్ళి పని కూడా ఉండట్లేదు అనమాట. ఇంక ట్యూషన్ తీసుకెళ్ళాలి, చేయాలన్న పని ఏమి ఉండట్లేదు. ఇంకా మధ్యాహ్నం ఇంకా భోజనం పెట్టేసి శుభ్రంగా పడుకోబెట్టేస్తున్నాను. ఇంకా లేచిన తర్వాత పపాయ అయితే ఇచ్చానమాట, వాళ్ళు తింటా ఉన్నారు. ఇంకా నేనైతే కిచెన్లోకి అయితే వచ్చాను. నిన్న వీడియోలో చికెన్ తీసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను, అది బాగా గడ్డి కట్టేసింది. సో దాన్ని అయితే కాసేపు వాటర్లో అయితే పెట్టానమాట నాని లోపల, అంటే అది కూలింగ్ తగ్గే లోపల. ఇప్పుడు మనం బ్రెడ్ క్రమ్స్ అయితే చేసుకుందాము. సో బ్రెడ్ తీసుకున్నాను నేను. ఆ బ్రెడ్ ఏం చేశానంటే మొత్తం ఆయిల్ అంతా కట్ చేసాను అనమాట. ఈ కట్ చేసిన బ్రెడ్ వచ్చేసి మనం పౌడర్ అయితే చేసుకోవాలి. సో మధ్యలో ఉన్న వైట్ వచ్చేసి చికెన్ అయితే వేసుకోవాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి దీన్ని అయితే గ్రైండ్ చేసుకున్నాను. సో మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి ఏంటంటే కొంచెం గరుగ్గా వస్తుంది అనమాట. సో ఈ విధంగా వచ్చేసింది, దాన్ని అయితే పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి చికెన్ అనమాట. చికెన్ వచ్చేసి నేను ఇక్కడ 1/2 కేజీ ఒక 200 గ్రామ్స్ తీసుకున్నాను. సో 200 గ్రామ్స్కి ఇక్కడ 4 బ్రెడ్స్ అయితే వేసుకుంటున్నాను అనమాట. సో మనకి ఏంటంటే బోన్లెస్ చికెన్ తీసుకోవాలి, బోన్స్ ఉంటే మనకి బాగోదు అనమాట. ఇందులో బ్రెడ్ వేసాను, అలాగే 5 వచ్చేసి వెల్లుల్లిపాయలు వేసాను, అలాగే కొంచెం సాల్ట్ అనమాట, తగిన సాల్ట్ వేసుకోవాలి. ఇందులో నేను కారం యాడ్ చేస్తున్నాను, కారం బదులు మీరు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా అవి యాడ్ చేసుకోవాలి. అలాగే ఆరిగానో కూడా యాడ్ చేసుకున్నాను, కొంచెం బటర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇదంతా బాగా గ్రైండ్ చేసుకోవాలి
చేసుకోవాలన్నమాట అంటే మనం ఒకేసారి మిక్సీ తిప్పకుండా దానికి అలా ఇలాగా దాన్ని ఏమంటారు ఇలా ఒకసారి తిప్పి ఆఫ్ చేసి తిప్పి ఆఫ్ చేసి మనం తిప్పామంటే మనకి కొంచెం బాగా వస్తుంది అన్నమాట అంటే అన్ని ఏపుల్లా బాగా నలుగుతూ ఉంటుంది ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు మిక్సీ చేసుకున్న చికెన్ అంతా అందులో వేసుకోవాలి యాక్చువల్లీ ఇందులో పెప్పర్ పౌడర్ కూడా వేయాలి నేను ఏడు మర్చిపోయాను అన్నమాట సో ఇందులో మీరు పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ అన్నమాట ఇక నేను టూ కట్ చేశాను ఒకటి అయితే సరిపోతుంది అలాగే ఒక ఎగ్ అయితే సరిపోతుంది అన్నమాట సో ఈ ఎగ్ కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఇదేం పలచగా ఏం అవ్వదు సో ముద్దగానే ఉంటుంది కాకపోతే కొంచెం జిగిరి జిగిరిగా అంటుకుంటూ ఉంటుంది అన్నమాట సో బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇడ్లీని మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనకి ఎంత సైజు కావాలో అంటే లాంగ్ టిక్కీస్ ఎంత సైజు కావాలో అంత సైజు పిండి అన్నది సెపరేట్ చేసుకుంటున్నాను మీడియం సైజు కింద తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఇంకా లావుగా పెట్టుకోవచ్చు లేదంటే ఇంకా సన్నంగా కూడా చేసుకోవచ్చు సో నేను ఇక్కడైతే మీడియం సైజులో చేస్తున్నాను నాకు మొత్తం వచ్చేసి 500 కింద అయితే వచ్చినాయి అన్నమాట ఇప్పుడు ఈ ఒక్కోకుండా తీసుకొని మనం ముందుగా బ్రెడ్ క్రంబ్స్ చేసుకున్నాం కదా అందులో ఈ విధంగా ఒకసారి డిప్ చేసిన తర్వాత మనం టిక్కీస్ కింద అయితే చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ బ్రెడ్ క్రంబ్స్లో అటు ఇటు తిప్పామంటే మనకి బ్రెడ్ క్రంబ్స్ అన్నది బాగా అప్లై అవుతుంది అన్నమాట దానికైతేని సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని మనం స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లోని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలి అప్పుడు మనం బర్గర్ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం తీసుకుని ఒక 2 అవర్స్ ముందు తీసుకుని మనం బయట పెట్టుకున్నామంటే దానికి కూలింగ్ అంతా తగ్గిపోద్ది అన్నమాట సో ఈ విధంగా మనకి ఎప్పుడైతే చేసుకోవాలనుకుంటున్నామో అప్పుడు తీసుకుని అయితే పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులు కావాలి అన్ని రోజులు అయితే నిలవైతే ఉంటాయన్నమాట సో అలా డైరెక్ట్ కాకుండా మనకి జిప్ లాక్ కవర్స్ ఉంటాయి కదా సో అందులో పెట్టుకున్నామంటే ఇంకా బాగా ఉంటాయి సో ఇప్పుడు అయితే నేను ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను ఈ లోపల నేను బర్గర్ బండ్లు అయితే తీసుకున్నాను ఇక్కడైతే మా నలుగురికి 4 బండ్లు అయితే తీసుకున్నాను అన్నమాట సో ఇవేంటంటే మనకి మావల బండ్ల కన్నా ఈ బర్గర్ బండ్ వచ్చేసి కొంచెం దలసరగా ఉంటుంది కింద బర్గర్ బన్స్కి ఏంటంటే పైన నువ్వులు వస్తాయి సో నేను తీసుకున్న బండ్కి అయితే నువ్వులు లేవన్నమాట సో ఈ విధంగా 2 పాట్స్ కింద అయితే కట్ చేసుకున్నాను ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి పెట్టుకుని దానిపైన కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బన్లు ఈ విధంగా 1 సైడే కాల్చుకోవాలన్నమాట మనకి ఎక్కువ కాల్వాల్సిన అవసరం ఏం లేదు లైట్గా కొంచెం కలర్ వస్తే సరిపోతుంది సో ఈ విధంగా కాల్చుకొని మనం పక్క అయితే తీసేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టిక్కీస్ కూడా ఉన్నాయి కదా ఫ్రిడ్జ్లోని సో అవి కూడా తీసేసుకున్నాను అన్నమాట ఇవి మనం ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే కొంచెం గట్టిగా అవుతాయి సో మనం డీప్ ఫ్రై చేసుకున్నా సరే ఇరగకుండా ఉంటాయి అన్నమాట ఇప్పుడు కడాయి వెలిగించుకుని అందులో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకుని ఇవి అయితే ఫ్రై చేసుకోవాలి సో మనకి ఈ విధంగా ఒకేసారి చేసుకున్నామంటే ఎక్కువ పని కింద ఉంటుంది సో మనం ముందుగానే ఈ టిక్కీస్ అనేది ప్రిపేర్ చేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు తీసుకుని మనం బర్గర్ అయితే చేసుకోవచ్చు అన్నమాట మా పిల్లలు అయితే ఎప్పుడు అవుతాయా అని చెప్పేసి ఇక్కడ చూస్తూ ఉన్నారనమాట మమ్మీ త్వరగా చేయి ఆకలేస్తుంది త్వరగా చేయి ఆకలేస్తుంది అని చెప్పేసి అంటానే ఉన్నారు ఇక్కడ మా పిల్లలు ఏదో మాట్లాడుతున్నారు ఒకసారి నండి సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మొత్తం అన్ని ఫ్రై చేసేసాను అన్నమాట గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పక్కన వచ్చేసి ఆనియన్స్ అలాగే టమాటోస్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి బర్గర్ సాస్ అలా చేసుకోవాలని చూపిస్తాను ముందుగా ఇక్కడ టమాటో సాస్ అయితే తీసుకున్నాను అది వచ్చేసి ఒక 2 టీ స్పూన్స్ అయితే తీసుకున్నాను అలాగే మయోనీస్ కూడా తీసుకున్నాను అది కూడా 2 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను అందులో కొంచెం పెప్పర్ యాడ్ చేసుకోవాలి పెప్పర్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట అప్పుడు ఒక బన్ తీసుకుని ఆ బన్ పైన ఈ
విధంగా ముందు బర్గర్ సాస్ అన్నది అప్లై చేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ టమాటోస్ ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న టిక్కీస్ కూడా పెట్టుకోవాలి. ఇది కావాలంటే డబుల్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా సింగిల్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు దానిపైన వచ్చేసి చీజ్ యాడ్ చేస్తున్నాను. ఈ చీజ్ పైన వచ్చేసి మళ్ళీ బర్గర్ సాస్ అయితే ఈ విధంగా ఒక స్పూన్ వేసుకున్న తర్వాత ఒక బన్ తీసుకుని ఇలా క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకున్న తర్వాత ఒకసారి దానిపైన ఇలా ప్రెస్ చేసామంటే మనకి బర్గర్ సాస్ అన్నది ఈ విధంగా కిందకైతే కారుతుంది అనమాట. సో చాలా బాగుంటుంది బర్గర్ సాస్. ఒకసారి ఈ విధంగా చెయ్యండి. సో అలాగే అన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మనకు కావాలంటే డబుల్ వేసుకోవచ్చు, లేదంటే సింగిల్ కూడా పెట్టుకోవచ్చు అనమాట టిక్కీస్ అయితేని. ఇక్కడైతే బర్గర్స్ అయితే రెడీ అయిపోయినాయి. తింటే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. మనం బయట షాప్లో ఎలా తింటామో, అంటే బయట షాప్లో ఎలా అయితే టేస్ట్ ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వచ్చింది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరే ఇంకా మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారనమాట బయట కొనుక్కున్నాని. పిల్లలు కూడా ఎక్కువ బర్గర్స్ ఇంకా పిజ్జాస్ ఇవన్నీ అడుగుతూ ఉంటారు కదా, బయట అయితే చాలా ఎక్కువ రేట్ ఉంటాయి. సో మన ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే ఎక్కువ మంది కూడా తినచ్చు అనమాట. సో పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు, చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఇన్నిసార్లు చెప్తానంటే ఇంకా చాలా బాగుంది. అలాగే నేను పిజ్జా కూడా ఇంట్లోనే ఎలా చేయాలన్నా చూపిస్తాను, అంటే పిజ్జా బేస్తో పాటు ఎలా చేయాలన్నా చూపిస్తాను. చాలామంది బేస్ ఉండట్లేదు, మా ఊర్లో దొరకట్లేదు అని చెప్తున్నారు. అందుగురించి అని చెప్పేసి పిజ్జా బేస్ కూడా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది రాబోయే వీడియోస్లో చూపిస్తాను. ఓకే